నమస్కారం. మగాళ్ళకు మాత్రమే కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ షూట్ చేశారు. ఓ భార్య భర్తని మోసం చేసి పిల్లల్ని కూడా వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతే భర్త ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ప్రతిదానికి కొన్ని కొన్ని అంటే ఈచ్ కేస్కి ఆ ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. పిల్లల్ని అంటే పిల్లలు పుట్టారు. మేము ఒకటే మాట అంటాం జనరల్గా, భార్యాభర్తలకి పడకపోతే మీరు ఓ ఏడాది రెండు నెలలో విడాకులు తీసేసుకోండి. అది కూడా పిల్లలు పుట్టకముందే. పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం విడాకులు అన్న పాయింట్ని అసలు మీ మనసులోకి రానివ్వకండి. కారణం ఏంటంటే, ఏ వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, వాళ్ళు ఏ పాపము ఎరగకుండా మీ వల్ల ఈ భూమి మీదకి వచ్చి పడ్డ పిల్లల్ని బాధ పెట్టకండి. ఎందుకంటే పిల్లలకి అమ్మ నాన్న వాళ్ళిద్దరి ప్రేమ కావాలి, అప్పుడే ఆ లైఫ్ కంప్లీట్ అవుతుంది. సో మీ అహంకారాల వల్ల, మీ యుగాల వల్ల పిల్లల్ని సఫర్ చేయొద్దని మేము చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఆ మిత్రుడు అడిగిన క్వశ్చన్కి సంబంధించినంతవరకు, పిల్లల్ని కూడా వదిలేసింది కాబట్టి పిల్లల మీద పెద్దగా అటాచ్మెంట్ ప్రేమ ఉందని నేను అనుకోను. దానికి కొంతమంది ఎన్ని కారణాలు చెప్పినా కూడా నో. ఎందుకంటే తండ్రి, ఇప్పుడు ఎవరో చెప్తారు సామెత, తల్లి చచ్చిపోతే తండ్రి పిల్ల తండ్రి అయిపోతాడని ఏదో సామెత ఉంది. కరెక్ట్. ఎందుకంటే అమ్మ లేకపోతే పిల్లలకి ప్రపంచం అంతా శూన్యంలాగా ఉంటుంది. అంత ఇంపార్టెంట్. అదే తండ్రి లేకపోతే వాళ్ళ పెంపకం కానీ, వాళ్ళ మంచి చెడులు కానీ, వాళ్ళ చదువు సంధ్యలు కానీ చూడటానికి అవకాశం ఉండదు. అందుకని పిల్లలకి సంబంధించినంత వరకు విడాకులనే కాన్సెప్ట్ వద్దు అనుకుంటే, ఏ విధంగా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అంటారు. ఏ లాయరైనా సవ్యంగా ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ అవర్ క్లయింట్ అంటారు. లేకపోతే ఇతనంతా ఇతనే వెళ్ళి, అంటే ఇవన్నీ కూడా లీగల్గా వచ్చాం కాబట్టి కడదాకు వచ్చింది. లీగల్గా వెళ్ళేదాకా పెద్ద మనుషులు, బంధువులు, వెల్ విషర్స్ వాళ్ళతోటే అన్ని వ్యవహారాలు నడిపించాలి. ఈ మధ్య లా ప్రకారం వెళ్లకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉన్నాయి. దాంట్లో ప్రీ లిటిగేషన్ కేసెస్ ఉంటాయి. అంటే లాయర్ని పెట్టుకుని వేలు లక్షలు అయ్యి కోర్టు చుట్టూ ఇన్ని సంవత్సరాలు తిరగకుండా డైరెక్ట్గా ప్రీ లిటిగేషన్ కేసుని ఒక లెటర్ రాస్తే కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంది. అద్భుతమైన కాన్సెప్ట్ అది. సో ఏదేమైనా కూడా భర్త భార్య మొగుణ్ణి పిల్లల్ని వదిలేసేటప్పుడు, నా భార్య నాకు కావాలి పిల్లల సంరక్షణ కోసము, ప్లస్ నాతో పాటు నా భార్యగా ఉండటానికి అని చెప్పేసి ఖచ్చితంగా అతను ఆ కేసు వేయచ్చు. సో ఇట్స్ నాట్, ఎందుకంటే పెళ్ళి మూడు ముళ్ళు వేసిన తర్వాత ఆ బంధం అంత ఈజీగా తొలగిపోదు. అందుకని ఖచ్చితంగా ఈ విల్ హ్యావ్ దట్ రైట్ భర్తకి. భార్యనే మొదట విడాకుల కోసం కోర్టుకి వెడితే అప్పుడు భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలా? అంటే ఇప్పుడు నా తప్పేం లేదు కదా, నేనేమో కావాలనుకుంటున్నాను, ఆవిడే విడాకుల కోసం వెళ్ళింది, సో అటువంటప్పుడు నేను ఎందుకు మెయింటెనెన్స్ చేయాలి, నన్ను అక్కర్లేదు అనుకున్నప్పుడు నేను ఎందుకు మెయింటెనెన్స్ ఇవ్వాలని చాలామంది వాదిస్తూ ఉంటారు. ఒక విధంగా అది అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనో, లేకపోతే సహజ న్యాయ సూత్రాలనో అనుకుంటే అది కరెక్టే అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోర్టుకు సంబంధించినంత వరకు దానికి కూడా, ఏ కోర్టు అయినా కూడా భార్య అంటే భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే భార్య సంపాదించట్లేదు, అప్పటి చట్టాలు కనుక తనంతా తను పోషించలేదు. ఎందుకంటే మెయింటెనెన్స్కి సంబంధించినంత వరకు ఇంకో పదం కూడా ఉంది లా లీగల్గా, అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్, అంటే తనని తను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉంటేనే ఇవ్వాలి అని. ఆ వీడు భర్త రెఫ్యూజ్డ్ అండ్ నెగ్లెక్ట్ టు మెయింటైన్, అంటే నేను మెయింటైన్ చేయనని కానీ లేదా నిర్లక్ష్యం వహిస్తేనే కానీ అప్పుడు మాత్రమే మెయింటెనెన్స్ ఇవ్వాలని చట్టం ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ నోబడీ ఈజ్ ఫాలోయింగ్ దట్స్ డిఫరెంట్. బట్ ఈ చట్టాన్ని గట్టిగా పట్టుకుని నేను రిఫ్యూజ్ చేశానా అని ఖచ్చితంగా పార్టీలు కానీ లాయర్లు కానీ వాదించవచ్చు. వాదిస్తే అవుతుందని డోంట్ గివ్ ఫాల్స్ ప్రామిసెస్ అని అనడానికి లేదు, కానీ వాట్ లాసెస్ అనేది మాత్రం మనం గట్టిగా అడగాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో చెప్పాలి, వింటలేదండి మెయింటెనెన్స్ ఇవ్వ. ఎందుకంటే డివోర్స్ వైఫ్ ఈజ్ ఆల్సో ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ అంటారు. అంటే విడాకులు తీసుకున్న భార్యకి కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది. ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకునేదాకా బతికినంతకాలం ఇవ్వాలి. అది ఆ పాయింట్ని వాళ్ళు చాలా క్లియర్గా ఖచ్చితంగా చెప్పారు. సో అందుకని మెయింటెనెన్స్ ఇవ్వాలంటే, భర్త అంటే భరించేవాడు అనేది కాన్సెప్ట్ వచ్చింది కనుక ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు వాదించినా కూడా, సరే బేసిక్గా భార్యే కదా, మీ వైఫే కదా, పోనీలే కదా, ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది తప్ప, నువ్వు రెఫ్యూజ్ చేసావా, నువ్వు నెగ్లెక్ట్ చేసావా మెయింటైన్ చేయడానికి భార్యని అని ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేయటం కానీ, ఆ దృష్టిలో కేసును చూడటం కానీ జరగట్లేదు. దురదృష్టవశాత్తు
ఎందుకంటే అలాగే దెన్ ఆ అమ్మాయి అయినా అనేబుల్ట్ అనే పాపం తన ఉద్యోగం సజ్జంగా వెళ్ళలేదని ఇక్కడేమో ఆ అమ్మాయి లక్ష సంపాదిస్తుంది వీడు 60,000 సంపాదిస్తాడు అయినా కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా వెళ్ళిపోతుంది. దానికి గట్టిగా ఖచ్చితంగా గొంతెత్తి అరవాల్సిన అవసరం ఉంది, ఆ హక్కు ఉంది, ఆ బాధ్యత కూడా మీకుంది. అండ్ అనదర్ థింగ్, మెయింటెనెన్స్ అని అన్నారు కనుక ఫ్యామిలీ కోర్ట్ 1984 యాక్ట్లో లాయర్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు అపియర్ ఇన్ ది కోర్ట్. కోర్టులో లాయర్లు ఒక హక్కులాగా అంటే పార్టీలో నా రైట్ నేను లాయర్ని పెట్టుకుంటాను అంటానికి వీల్లేదు, పార్టీలే ఉండాలి. ఒకవేళ ఆ లాయర్ ఎవరైనా ఉంటే అతను సెక్షన్ 13 అని ఒక పిటిషన్ వేసుకుని కోర్టు వారి పర్మిషన్ తీసుకుని సరే ఈ అని అంటారు. ఇంకా కొంత డీప్గా పెడితే ఆ లాయరే ఎమికస్ క్యూరీగా ఉండాలి అని కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఆ ఎమికస్ క్యూరీగా ఉన్న లాయరు ఇరుపక్షాలకి కేసు విని కోర్టుకి సహాయకుడిగా ఉండాలి, అతని ఫీజు రూల్ 23 ప్రకారం ప్రభుత్వం ఇవ్వాలని ఇన్ని రకాల వ్యవహారాలు ఉన్నాయి. బట్ హూ ఈజ్ గోయింగ్ టు హియర్ అబౌట్ దిస్? అందుచేత ఖచ్చితంగా మనం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ చట్ట ప్రకారంగా ఇన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నో ఐ కెనాట్ గివ్ అని మాత్రమే అనర్చర్లాగా. ఏ తర్వాత భార్యాభర్త విడిపోయి 2 ఏళ్ళు గడిచింది, విడాకులు కాకుండా వేరే పెళ్లి చేసుకోవచ్చా విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంట. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నా కూడా పెళ్ళి ఎక్కడ జరిగినా పెళ్ళిని యాక్సెప్ట్ చేసి ఇది లీగల్ మ్యారేజ్ అని అనుకున్నప్పుడు అంటే ట్రెడిషనల్గా కస్టమరీగా మ్యారేజ్ని పెళ్ళి అని రికగ్నైజ్ చేసినప్పుడు చట్ట ప్రకారం విడాకులు లేకుండా వేరే పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అలా చేసుకుంటే బైగమి కింద ఇప్పుడు ఈ భర్త చేసుకున్న పిల్ల, ఆ రెండో పిల్ల వాళ్ళ బంధువులు అందరూ కూడా ఒక క్రిమినల్ కేసుకి వాళ్ళు బద్దులవుతారు. అందుకని చేసుకోవటం కుదరదు. మరి పెళ్ళి కోర్టు ప్రకారం చేసుకోలేదు కదా, మేము ఎక్కడ గుళ్ళో చేసుకున్నాం కదా, గుళ్ళోనే విడిపోతే అంటే అదేమి కుదరదు. అందుచేత తొందరపడి ఎవరికి వాళ్ళు అన్ని ఊహల్లో వెళ్ళిపోయి చేసుకోకండి. చేసుకున్న తర్వాత ఫర్దర్ ప్రాబ్లమ్స్లో మీరు ఇన్వాల్వ్ కాకండి. ఖచ్చితంగా లా ఏంటో తెలుసుకోండి, మీ హక్కులు తెలుసుకోండి, అలాగే మీ బాధ్యతలు కూడా తెలుసుకోండి. మన బలం తెలుసుకోవాలి, మన బలహీనత తెలుసుకోవాలి, సమాజానికి ఏది మంచిదో అది మనం చెప్తూ ఉండాలి. ఓకే, నమస్కారం.